తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో అప్పుల బాధతో ప్రముఖ ఆర్థోపెడిక్ డాక్టర్ తన భార్య కుమారుడితో సహా ఆత్మహత్యకు పాల్పడిన సంఘటనకు సంబంధించిన కేసు విషయంలో అమలాపురంలో ఒక వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అమలాపురం డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం డాక్టర్ రామకృష్ణరాజు గత కొన్నేళ్లుగా రైస్ పుల్లింగ్ అనే మోసపూరితమైన అక్రమ వ్యాపారం మోజులో పడి సుమారు 5 కోట్ల మేర నష్టపోయారు. ఈ రైస్ పుల్లింగ్ అంటే దేవుని ప్రతిమ కలిగిన నాణ్యాలు, పాత్రలు మొదలగు బియ్యపు గింజలను ఆకర్షించే వస్తువులు ఇంట్లో ఉంటే అష్టైశ్వర్యములు, సిరి సంపదలు, లక్ష్మీ కటాక్షం కలుగుతాయని, ఆ పాత్రకు జర్మనీ వంటి దేశాల్లో మంచి ఉంటుందని డాక్టర్ కుటుంబాన్ని తెలంగాణకు చెందిన ఒక ముఠా నమ్మబలికింది. ఈ ముఠాలో 3 సభ్యులు ఉన్నారు. ఈ ముఠాలో కృష్ణా జిల్లాకు చెందిన వరికోటి వెంకట వేణుధర ప్రసాద్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముఠాలో 2 పరారీలో ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. అయితే డాక్టర్ కుటుంబానికి ఇదే కాకుండా పట్టణంలో అధిక వడ్డీలకు ఇచ్చిన అప్పులకు సంబంధించిన వ్యక్తులను విచారిస్తున్నామని డీఎస్పీ తెలియజేశారు. ఆత్మహత్య చేసుకున్న కేసుకు సంబంధించి ముద్దాయిని వరికోటి వెంకట వేణుధర ప్రసాద్ అలియాస్ సంతాప్ రామారావు, నేటివ్ ఆఫ్ కోడూరు, కృష్ణా జిల్లా, ప్రస్తుతం ఏపీఎస్బీ కాలనీ హైదరాబాద్ తెలంగాణ ఉన్నాడు. ఇతన్ని ఈరోజు ఉదయం బస్టాండ్ సమీపంలో అమలాపురం టౌన్ ఇన్స్పెక్టర్ సురేష్ బాబు గారు సిబ్బంది అరెస్ట్ చేయడం జరిగింది. గత నెల 30వ తేదీ మన కృష్ణ ఆటోపడి కాస్తా నిర్వహిస్తున్న డాక్టర్ కృష్ణరాజు గారు, వారి భార్య, తర్వాత ఆయన పెద్ద కుమారుడు ఇంట్లో సూసైడ్ చేసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి పైన మనం ఇతని సహచరులైనటువంటి ముద్దాయిలు మరి కొంతమంది పరారులో ఉన్నారు.